స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని 50 రోజుల పైగా రిమాండ్లో వేసి రాజమండ్రి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది, హైకోర్టులో కూడా నిరాకరణ ఎదురైంది. సుప్రీంకోర్టులో ఈ స్కిల్ కేసుని క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు. దాని మీద సుదీర్ఘ వాదనలు జరిగాయి. దసరాకు ముందుగా న్యాయమూర్తులు సెలవుల్లో వెళ్ళిపోయారు. 9వ తేదీ కల్లా దీనిపైన తీర్పు ఇస్తామని చెప్పి, ఎందుకంటే ఇది సంచలన తీర్పు, దేశంలోనే ఒక మైల్ స్టోన్గా నిలబడతా ఉంది. సుప్రీంకోర్టులో ఏదైనా ఒక తీర్పు వస్తే ఆ తీర్పుని బేస్ చేసుకొని కింద కోర్టులన్నీ తీర్పులు ఇవ్వచ్చు. సుప్రీంకోర్టులో కూడా భవిష్యత్తులో ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఫలానా కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాము అని లాయర్లకు కూడా ఇది ఒక కొత్త లెసన్. అలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈరోజు రాబోతా ఉంది. చాలామంది నిన్నే ఆ జడ్జిమెంట్ వస్తుందని ఆశించారు. అయితే జడ్జి 9వ తేదీ వరకు అన్నాడంటే 9వ తేదీ కూడా ఆయన ఉపయోగించుకునే రైట్స్ ఉన్నాయి. 9వ తేదీ ఈరోజు కూడా సాయంత్రం వరకు జడ్జిమెంట్ రావచ్చు. కేసు క్వాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కేసు కనుక క్వాష్ అవ్వకపోతే ఈ 17A పైన ఆ రఫేల్ కుంభకోణము అవన్నీ మరలా వాటికి కూడా ఇది కేసు అప్లై అవుతుంది. కాబట్టి ఈ కేసును గ్యారంటీగా క్వాష్ చేసే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసు క్వాష్ అయితే స్కిల్ కేసు, ఈ మిగతా ఇంకో మరో 42 కేసులు చంద్రబాబు మీద పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 6 కేసులు పెట్టారు. ఇసుకలో భారీ అవినీతి జరిగిందంట. ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల 1300 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చింది. చంద్రబాబు నాయుడుకు తవ్వుకోవడం చేతకాలేదు. టీడీపీ నేతలకు తవ్వడం అసలే చేతకాలేదట. ఇక మధ్యంలో డిస్టిలరీలకి 9 నుంచి 3% ట్యాక్స్ తగ్గించడం వల్ల చంద్రబాబు నాయుడు బెనిఫిట్ అయ్యారని ఇంకో కేసు పెట్టారు. ఫైబర్నెట్ కేసు ఉండనే ఉంది. అమరావతి రింగ్ రోడ్డు అద్భుతంగా 6 లైన్లతో నిర్మించి 60,000 కోట్ల రూపాయల అవినీతి చంద్రబాబు పాల్పడ్డాడంటూ అలా కేసు వేశారు. అయితే అమరావతి రింగ్ రోడ్డు ఎక్కడ గూగుల్ మ్యాప్లో చూసినా కూడా కనిపించడం లేదు. దాన్ని కొంచెం వెతకాల్సింది. జడ్జి కూడా అదే అడిగారట, అమరావతి రింగ్ రోడ్డు ఎక్కడ నాకేమీ కనిపించడం లేదు అని అడిగితే, అది పేపర్లో ఉంది సార్ అన్నారట. ఓహో, పేపర్లో ఉన్న దానికి పేపర్లో ఇలా గీత గీసినందుకు కేసు పెట్టారని చెప్పి ఆయన కూడా ఆలోచనలో పడిపోయారు. హైకోర్టులో అయితే ఎలాగో న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. ఏదో అదృష్టవశాత్తు అనారోగ్యం ఆ యాంగిల్లో జడ్జి మధ్యంతర బెయిల్ 1 నెల రోజులకి ఇచ్చారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ సంసర్దుకొని చంద్రబాబు రాజమండ్రికి పోవాల్సిందే. ఈలోపు సుప్రీంకోర్టులో ఈ కేసు క్వాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి కాసేపులో దీనిపై తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఆ స్కిల్ కేసు అనేది ఒకటి ఓడిపోతుంది. మిగతా కేసులు ఎలాగూ ఉంటాయి. అయితే 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న కేసుల్లో ఏ సెక్షన్లో పెట్టారనేది స్కిల్ కేసు మీద తీర్పు వచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఏ సెక్షన్లో పెట్టింది గ్యాప్లు పెడతారు డాష్ డాష్, ఆ సమయానికి 409 అని పెడతారు. ఈ కేసు కొట్టేస్తే మరో కేసులు వెంటనే చంద్రబాబుని జైల్లో వేసి ఎలక్షన్ అయిపోయిన దాకా జైల్లో ఉంచి తర్వాత మాత్రం చంద్రబాబు బెయిల్కి అప్లై చేయకపోయినా కూడా బయటపడేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.